రాష్ట్రంలో రావణ రాక్షస పాలన నడుస్తూ ఉంది. చెప్పే మాటలకి జరుగుతున్న పరిణామాలకి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ అనేక పథకాలు ఆర్భాటంగా పేర్లు మార్చి ప్రకటిస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరుతోటో జగన్ పేరుతోటో వాళ్ళ పేర్లతోటి పథకాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాలన్నీ కూడా పేర్లు మార్చారు. గతంలో నడిచే పథకాలకి పేర్లు మార్చి ఇవాళ పంగనామా చూపిస్తూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటి నుంచో ఉంది రాష్ట్రంలో. కాలేజీలకి పాఠశాలకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ చేయడం, అలాగే ఎయిడ్ పాఠశాలకు పోస్టులకి ఎయిడ్ ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇవాళ వాటన్నింటినీ నిలుపుదల చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి పేరు మార్చి అమ్మ దీవెన అని చెప్పి అమ్మఒడి అని చెప్పేసి ఇవాళ వాళ్ళ పేరుతోటి డబ్బులు ఇస్తా ఉన్నారు. మరి ఫీజులు మాత్రం వీళ్ళు చెల్లించకుండా కళాశాలకు కానీ పాఠశాలకు కానీ ఫీజులు చెల్లించకుండా అక్కడ వైరుధ్యాలు వస్తున్నాయి. వాళ్ళ పిల్లలు కనుక చెల్లించకపోతే టీసీలు ఇస్తామని చాలా యాజమాన్యాలు చూస్తున్నాయి. కోర్టుకి వెళ్తే మీరు రెట్ల వారీగా వసూలు చేసుకోమని చూస్తున్నారు. తల్లిదండ్రులు ఈ డబ్బు అక్కడ కట్టకుండా పైగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలుంటే ఒకళ్ళకే చెందేలాగా చేశారు. ఇద్దరు ముగ్గురికి ఉంటే ఇద్దరు కాలేజీలో ఇద్దరు చదువుకున్న ముగ్గురు చదువుకున్న ఒక కుటుంబంలో వాళ్ళు అందరికీ చెల్లింది. ఇవాళ కుటుంబానికి ఒకటి అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత, మీరు ఇస్తున్న ఎంతమంది, ఇవాళ ఎందుకని ఇలా దగా చేస్తూ ఉన్నారు? దాదాపుగా 50% దగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 2 వీలర్స్ 4 వీలర్స్ అడ్డుకు తిప్పుకుంటా ఉన్నా ట్రాక్టర్ ఉన్నా 4 వీలర్స్ ఉన్నాయని చెప్పి రద్దు చేస్తా ఉన్నారు. 200 యూనిట్లు కరెంటు కాల్చారని చెప్పి వాళ్ళకి రద్దు చేస్తా ఉన్నారు. ఏ విధంగా రద్దులు చేయాలన్న కార్యక్రమంలో ఈ రద్దుల ప్రభుత్వం ఉంది అనేది సవినీయంగా మనం చేస్తా ఉన్నాం. అలాగే విద్యా కానుక అని చెప్పి కేంద్రం 50% ఇస్తుంది బూట్లకి కిట్లకి అటన్నిటి కూడా. విద్యా బడ్జెట్ లో చాలా పెద్ద మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తుంది మన వాటా ప్రకారం. దానికి కూడా పేర్లు పెట్టుకున్నారు, సొంత పేర్లు పెట్టుకున్నారు. పెట్టుకొని వాళ్ళు జగనన్న విద్యాదీవెన అని చెప్పేసి పనికిరాని సామాన్ అంతా కూడా బూట్లు కానీ కిట్లు కానీ ఏవైనా ఇచ్చినవన్నీ కూడా నాసిరకం కమిషన్లు కొట్టేశారు. దాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రకటనలు ఇప్పిస్తూ ఉంటారు. ఇవాళ ఎక్కడైతే ముఖ్యమంత్రి గారి తాడేపల్లి సౌధం నుంచి అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో, భారతి గారి సారథ్యంలో ఈ దోపిడీ అంతా జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తే ఏదో ఒక రోజున. ఇవాళ మొత్తం ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టి తన వాళ్ళని ఇంపార్టెంట్ పోస్టులో, మైనింగ్లో కావచ్చు, కీ పోస్టులో అంతా జగన్మోహన్ రెడ్డి గారి మనసులోనే పెట్టుకొని ఈ దోపిడీ జరుగుతూ ఉంది. దోపిడీ ఎప్పుడైనా బయటకు వస్తే దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఏదైతే ఉందో, ఆహారం లేదు, హాస్టల్స్కి డబ్బులు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వటం లేదు, అవన్నీ మూతలు పడుతూ ఉన్నాయి. ఎస్సీ సప్లాన్లో ఇవ్వాల్సిన నదులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికి కూడా. ఇవాళ ఏదైతే విదేశీ విద్య అనేది డబ్బులు ఇవ్వక అక్కడికి వెళ్ళిన పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఆర్భాటంగా మేము 670 కోట్లు ఇస్తున్నాము, గత ప్రభుత్వం 14 కోట్లు బకాయి పెట్టింది. ఏమయ్యా, ఏ ప్రభుత్వం అయినా సరే ఆన్గోయింగ్ స్కీములు నడుస్తూ ఉంటాయి. ఆన్గోయింగ్ స్కీములకి బకాయిలు మార్చిలో ఏప్రిల్లో వస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్లో వస్తాయి. నీకు వచ్చింది ఆఖరిలో వచ్చావు. నువ్వు ఆ మాత్రం నేనిచ్చానని ఈరోజు ప్రకటనలో గత ప్రభుత్వమే నిర్ణయించడం కోసం మీరు ఎన్ని పాత బకాయిలు చెల్లించండి. నేను సవాల్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా, మీరు పాత బకాయిలు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు విద్యా సంస్థలకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ, లేక సంస్థలు సరఫరా చేసిన సరుకులకు కానీ కాంట్రాక్టర్ బిల్లులకు కానీ 1000 కోట్ల రూపాయలు, దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మీరు ఇవాళ 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇవాళ గత ప్రభుత్వం మీద నిందలేస్తారు. ఎంఎన్ఆర్డిఎస్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది, అప్ టు డేట్ గా నిధులు ఇస్తా ఉంది. కానీ మీరు ఏం చేశారు, మొన్న ఏప్రిల్ 1 తారీఖుకి 0 చేశారు. పంచాయతీ రాజు గ్రామాల్లో ఉన్న నిధులు, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కానీ, ఎంఎన్ఆర్ఎస్ మ్యాచింగ్ లో ఇచ్చిన నిధులు కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కేసుకొని 0 బడ్జెట్ పెట్టి ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఆ మంత్రి ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. దొంగ ఓట్లు వేయించుకునే కార్యక్రమంలో పాపం మునిగిపోయి తేలుతున్నట్టు ఉన్నాడు. కానీ ఆ శాఖ ఏమైపోతుంది, ఎక్కడ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు పనిచేయలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, కరెంటు బకాయిలు ఒకప్పుడు ఏమేమి చెప్పాం, ఇవాళ ఈ రోజు వరకు పాత బకాయిలు ఆపేసి కొత్త బకాయిలు చెల్లించిందంటే ఇవాళ 14th 15th ఫైనాన్స్ వచ్చిన డబ్బులన్నీ కూడా కరెంటు బకాయిల పేరుతో విద్యుత్ శక్తి శాఖ బదలాయింపు చేసుకుని ఇక్కడ దివాళా తీయించారు పంచాయతీలు కూడా. పంచాయతీలకి వస్తే నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఇవాళ
దుర్వినియోగం చేస్తుంది, పక్కదారి పట్టుకుని దీని మీద సమగ్ర విచారణ జరగాలని కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎంఎన్ఆర్జీఎస్ లో మీరు ఇచ్చిన నిధులు, మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఒక్కటి కూడా నడవల, కాంట్రాక్ట్ లెవెల్లో పనిచేసే పరిస్థితి లేదు, భయపడిపోతా ఉన్నారు. ప్రభుత్వం పనిచేస్తే డబ్బులు ఇవ్వదు అనే విధానంలో భయపడిపోతా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు కరెంటు మాఫీ చేయాలి, పాత బాకీలు మాఫీ చేయాలి, వడ్డీల మీద చక్ర వడ్డీలు వేసి మీరు మళ్ళా వాళ్ళ దగ్గర ఉన్న నిధులన్నీ సిఎఫ్ఎంఎస్ ఎందుకు మార్చారు సమాధానం చెప్పాలి. సిఎఫ్ఎంఎస్ పేరుతో పంచాయతీ రాజును నిర్వీర్యం చేసి గ్రామాలను అధ్వాన పరిస్థితి నడుతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు నడిచిన పని ఏమైనా ఉంది? సచివాలయాల పేరుతో ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది. ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ చేశారు, మెరకల పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఇళ్ల స్థలాల్లో ఎక్కడైనా లెవలింగ్ చేసి శుభ్రం చేసిన పరిస్థితి ఉందా? మీ నాయకులు, మీ పార్టీ నాయకులు దోచుకోవడానికి అవకాశం కల్పించారు. ఇళ్ల స్థలాలు కొనుగోలులో దోచారు, మెరకల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఒక్క చోటన బోరేశారా? ఒక్క చోటన ఒక ఇల్లు కట్టారా? ప్రకటనలు మాత్రం ఆర్భాటం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి, లేకపోతే వత్తాసు పలికే వాళ్ళకి ఎవరి కోసమో మీరు ఇచ్చే కార్యక్రమమే కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? లక్షల మందికి ఇళ్ళు ఇస్తాం, లక్షల మందికి పట్టాలు ఇచ్చామని చెప్పే మీరు ఆ పట్టాలు ఇళ్ళ చోట కనీసం రహదారులు వేశారా? ఇవాళ 180 కోట్లు 180 వేల రూపాయలు ఇళ్ళు పూర్తి అవుతుందా? మీ ప్రభుత్వం కట్టించేస్తా ఉన్నారు, ఇవాళ మాట మార్చారు. కిడ్కో ఇళ్ళు ఏదైతే నిర్మాణం అయ్యి ఉన్న ఇళ్ళకి ఇవాళ రంగులు మార్చారు, అక్కడక్కడ బ్లూ రంగు వేస్తున్నారు, మీ పార్టీ రంగు వేస్తున్నారు. కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదైనా 1 రూపాయి ఖర్చు పెట్టారా? అక్కడ రోడ్డు మిగిలిపోయిన రోడ్లు కానీ కరెంటు లైన్లు కానీ వేశారా? ఎందుకు ఇన్ని లక్షల ఇళ్ళు నిర్మాణమైన టిట్కో ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం లేదో సమాధానం చెబుతారా? ఇవాళ వాటి పేరు మార్చి, గతంలో ఇచ్చిన పట్టాలు మార్చి, ఈయన సుందర ముఖారవిందం చూపించేలాగా బొమ్మలు వేసుకొని, వీళ్ళ నాన్నగారి బొమ్మ, ఈయన బొమ్మ, ఇంకెవరి బొమ్మ, కుటుంబ సభ్యుల బొమ్మలన్నీ వేసుకుంటే సరిపోయేలాగా ఉంది. ఇవాళ ఎవడబ్బ సొమ్మని ఇది? రాష్ట్ర ప్రజల సొమ్ము. రాష్ట్ర ప్రజల సొమ్ముతో 1,000 రూపాయలు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మీ బొమ్మలు ఎందుకయ్యా అని నేను అడుగుతా ఉన్నాను. బొమ్మల పిచ్చి పట్టింది మీకు. అందుకనే ఈ రాష్ట్రంలో అరాచక ఆటవిక విధానంలో ప్రభుత్వం స్తంభించిపోతా ఉంది. పనులు చేసేవాడు లేరు, టెండర్లు పిలిస్తే టెండర్లు వేయటం లేదు. గతంలో 100% ఎంఎన్ఆర్జీస్ మ్యాచింగ్ మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చినా కూడా మీ పార్టీ వాళ్ళు కూడా పనిచేయడానికి ముందుకు రాలేదంటే ఒకసారి అర్థం చేసుకో. బిల్లులు ఇవ్వరని, తొక్కి పెడతారని, పనులు చేశాక పబ్బం గడుపుకొని వదిలేస్తారన్న భయంతో ఇవాళ ఎవరు కూడా పనులు చేసే పరిస్థితులు లేరు. దోపిడీ కేంద్ర బిందువుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నిలిచింది. అన్ని రంగాల్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, ఇసుకలో దోపిడీ. మా దగ్గర ఇక్కడ విశాఖ అంట రాజమండ్రిలో, రాజమండ్రి చుట్టుపక్కల ఇసుక దొరకదంట పాపం, ఎవరికి కూడా వినియోగదారుకి ఎవరికి కూడా ఒక ట్రాక్టర్ ఇసుక కూడా దొరకదు. కానీ విశాఖపట్నానికి విజయసాయిరెడ్డి గారి సారథ్యంలో రోజు 100 ట్రక్కులు విశాఖ మాత్రం తరలిపోతుంది, అక్కడ బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు. అలాగే వెస్ట్ గోదావరిలో కొవ్వూరు ప్రాంతాల్లో నుంచి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేక తాడేపల్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో పెద్ద క్యాంప్ ఆఫీస్ నడుస్తుంది. రోజు 1,000 ట్రక్కులు అక్కడి నుంచి వెళ్ళిపోతానే ఉంది రోజు. కానీ సామాన్యుడికి మాత్రం ఇసుక ఒక తట్టడి ఇసుక కూడా దొరకని పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి అధ్వానపు పరిపాలన రాష్ట్రంలో అరాచక ఆటవిక విధానం కొనసాగుతా ఉంది. నేను చెబుతా ఉన్నాం, ఈ పరిపాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా దెబ్బతింటుంది. పెట్టుబడులు పెట్టేవాడు లేరు, ఎవరు కనీసం మేము ఈ పరిశ్రమ పెడతామని వచ్చేవాడు లేడు. పాత పరిశ్రమలు వచ్చి ఎంఓఎల్ చేసుకునేవి కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వ విధానం బాగాలేదు కనుక రాష్ట్ర పెద్దల యొక్క అధికార జులుంతో వచ్చే పరిశ్రమలు పోతా ఉన్నాయి, ఉన్న పరిశ్రమలు కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. పక్కనున్న తెలంగాణకేమో పరిశ్రమలు వెల్లువెత్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నీ పోతా ఉన్నాయి. చిన్న పరిశ్రమలకు సహకారం లేదు, సబ్సిడీలు ఎవరు, ఎక్కడ కూడా అధికారుల జూలం పెరిగిపోయింది. ఇవాళ ఈ చేత్తో ఇచ్చామని ఆ చేత్తో లాక్కుంటున్నారు. మద్యం రేట్లు పెంచారు, ఆదాయం పెంచుకున్నారు, సారా పెంచారు. మీ పార్టీ నాయకులు ఇది ఆదాయం 100గా మారింది. బెల్ట్ షాపులు విస్తృతంగా పెట్టిస్తా ఉన్నారు, అమ్మకాలు పెంచడం కోసం బెల్ట్ షాపులు పెట్టిస్తా ఉన్నారు. సారా మహమ్మారి ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా లీటర్ 400 రూపాయల చొప్పున సారా అమ్ముతా ఉంటే సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? మద్యపాన నిషేధం అని చెప్పి ఈ విధంగా దగా చేసి సారాని ఏరులై పారిస్తూ నీ కార్యకర్తలకి, నీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు 100గా మార్చావు. ఏకాంత కలుపులు, సారా డెన్లు, ఇదా నీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేమంటే తప్పుడు కేసులు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, నిస్తేజం చేసి, తప్పుడు విధానాలు పోలీసు వ్యవస్థని ఉపయోగించుకుంటున్న ఈ విధానం రాబోయే రోజుల్లో తప్పకుండా గుణపాఠం నేర్పుతుందని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.
ఇవాళ రాష్ట్రం చిన్నపిల్లం అయిపోతా ఉంది. ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఎందుకని నిర్మాణంకి కావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోతున్నావు. 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 151 మందికి 4 తోడేసుకున్నావు, 155 మంది పైచిలకు ఎమ్మెల్యేలు పెట్టుకొని ఏం సాధించావని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెప్పించుకున్నావా? విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తామంటే అడ్డుకోగలుగుతా ఉన్నావా? లేక రైల్వే జోన్ రావాల్సిన ప్రశ్నించగలుగుతా ఉన్నావా? నీ నోరు మూతపడిపోయింది ఎందుకని నీ కేసుల వల్ల. కానీ నేను ఒకటే చెబుతున్నా, నువ్వు నీ తండ్రిని అడ్డు పెట్టుకుని సంపాదించింది కొంతే కానీ ఈ రోజున ముఖ్యమంత్రిగా అయిన తర్వాత లక్షల కోట్లు వచ్చే ప్లానింగ్ లో వెళ్ళిపోతున్నావు. ఏజెన్సీ పెట్టుకున్నావు, సుబ్బారెడ్డిని ఒక చోట పెట్టావు, సజ్జల రామకృష్ణారెడ్డిని ఒక చోట పెట్టావు, మిథున్ రెడ్డిని ఒక చోట పెట్టావు, వైవి సుబ్బారెడ్డి ఒక చోట, విజయసాయిరెడ్డి ఒక చోట, అంతా నీ వలన పెట్టి ఏ విధంగా దోస్తున్నావో, భూములు కబ్జా చేస్తున్నావో ప్రజలు గమనిస్తానే ఉన్నారు మిత్రమా. ఈ నేరాలు ఘోరాలు చూడలేరు ప్రజలు. ఏదో తిరుగుబాటు చేస్తారు, కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవు. నీ తప్పులు గమనిస్తా ఉంది ప్రజానీకం. అధికార దునంతో భయపెట్టి భయప్రాంతలకు గురి చేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నావు. ఇది ఎల్లకాలం స్వాగత సుమ. ఆంధ్రప్రదేశ్ లో తిరుగుబాటు వస్తుంది, తిరుగుబాటు చేస్తారు ప్రజలు. ఎప్పుడైతే తమ కష్టాలన్నీ వెలుగులోకి వస్తాయో, ఈ జరుగుతున్న తతంగం ఏదైతే సంక్షేమ ముసుగులో దోపిడీ ప్రజలకు వెలుగులోకి వస్తుంది, తాము ఏమి నష్టపోయారో తెలుసుకుంటారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేశావు, విద్యారంగం కుదేలైపోతుంది, కళాశాలలు మూతపడిపోతున్నాయి, ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడిపోతున్నాయి, డిగ్రీ కళాశాలలు మూతపడిపోతున్నాయి, ఉపాధి లేక నిరుద్యోగులంతా కూడా తట్టాపట్ట సర్దుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళే దౌర్భాగ్య స్థితిలో నువ్వు నెడుతూ ఉన్నావు. ఈ తప్పుడు విధానాలను ఖండిస్తూ ఉన్నావు. మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ ఆర్థిక దివాళా దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నావు, నీ జేబులు నింపుకుంటున్నావు, రాష్ట్ర ప్రజల్ని కొల్లగొడుతున్నావు, పన్నులు పెంచుతూ ఉన్నావు, కరెంటు రేట్లు పెంచావు, అన్ని ధరలు పెంచుతూ ఉన్నావు, మద్యం ధరలు పెంచావు, మైనింగ్ ఇసుక రేట్లు పెంచావు, అన్నీ పెంచుతూ ఉన్నావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచావు. అయినా కూడా నీకు నీ దాహం ఆగట్లా, అప్పు తెచ్చుకోవడం కోసం తప్పుదారు. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే కాన్సెప్ట్ చెప్పి అప్పు తెచ్చుకోవచ్చు అంటే ఒక 20 కార్లకు ఇచ్చి అప్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. అప్పు బుట్టని దౌర్భాగ్య స్థితి ఏ రాష్ట్రానికి లేనంత దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రానికి పట్టిందంటే నీ చేతగాని అసమర్థ విధానం, నీ దోపిడీ విధానం, నీ రాక్షస పరిపాలకి శరణాగతి పడే రోజు దగ్గరలోనే ఉందని కూడా మేము హెచ్చరిక చేస్తూ ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన నిధులని నువ్వు పక్కదారి పట్టించావు, దీని మీద నీ మీద సివియర్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, కేంద్రం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు, పంచాయతీరాజ్ వ్యవస్థని మున్సిపల్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తా ఉన్నావు, అభివృద్ధి లేకుండా పోతూ ఉంది. కేంద్ర ప్రాజెక్ట్ పథకాలకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఆపడమే కాకుండా కేంద్ర ప్రాజెక్ట్ పథకాల గ్రాంట్లు కూడా నువ్వు దోపిడీ చేస్తా ఉన్నావు, దీని మీద విచారణ చెయ్యాలి. అందుకని అభివృద్ధి అడుగంటిపోతున్న ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో మనందరం కూడా మేల్కోవాలని తెలియజేస్తూ ఇవాళ విద్యా కానుక, విద్యా అమ్మఒడి ఇవన్నీ కూడా దగా కార్యక్రమాలుగా పేర్లు మార్చి ఇవాళ అంగన్వాడీకి కనీసం కోడిగుడ్లు ఇచ్చేవాళ్ళు బిల్లులు పే చేయక, ఆహారం ఇవాళ రేట్లు పెరిగిపోతే కనీసం సంఘిక సంక్షేమ బలహీన వర్గాల హాస్టల్స్కి కనీస నిధులు కూడా ఇవన్నీ దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎస్సీ సప్లాన్ లేదు, బీసీ సప్లాన్ లేదు, మైనార్టీ సప్లాన్ లేవు, అన్ని ప్రకటనలకే పరిమితం. ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేస్తారు, ఫైనాన్స్లు ఆపుతారు. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి జే ట్యాక్స్ కడితే ఆ బిల్లులు మాత్రమే పాస్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు జే ట్యాక్స్ కుటుంబానికి అందితేనే బిల్లులు పాస్ అయ్యే దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కనుకని ఈ రాక్షస పాలన పోవాలి, మంచి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వాదులారా మేల్కొందాం, పోరాటం చేద్దాం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం ముందుకు సాగుదామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను.